సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని మెదక్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాధాకృష్ణ శర్మ అన్నారు. మెదక్లో పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి దేవేందర్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు బీడు భూములను పచ్చగా మార్చేందుకు శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పట్టణాలు మరింత అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. సాగు జలాలను అందించేటువంటి కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. 32 జిల్లా పరిషత్లు ఎన్నికలు జరిగితే 32 జిల్లా పరిషత్లను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. ఏకబీగా ఉన్నటువంటి 32 జిల్లా పరిషత్లను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. మెజారిటీ మండల పరిషత్ స్థానాలను కూడా టీఆర్ఎస్ పార్టీ